హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో పడినటువంటి పర్సనల్ అసిస్టెంట్ అలాగే స్టెనోగ్రాఫర్ పోస్ట్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అనగా ఏజీ, లాస్ట్ డేటు, ఆన్లైనా ఆఫ్లైనా ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, క్వాలిఫికేషన్స్ ఏంటి, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఏదైతే మనం టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ డిస్కస్ చేయడానికి ముందు మనము ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది లెర్నర్స్కి అండ్ ఆల్సో లోయరు, హయ్యరు అండ్ హై స్పీడ్స్ వాళ్ళకి కూడా అందిస్తూ ఉన్నాము. సో నా డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అందిస్తాను. ఫోన్ నెంబరు, అలాగే ఇన్స్టిట్యూట్ అడ్రస్సు, అలాగే మీరు ఆన్లైన్ ఇంటి దగ్గరే కూర్చొని నేర్చుకోదలుచున్నట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకి, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. సో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించినటువంటి అండర్ మినిస్ట్రీ ఆఫ్ సర్వీసెస్ కింద ఉంది ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది. వీటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్లో కానీ లేకపోతే ఈ బీఏఎస్ ఆఫీసెస్ ఇండియా వైడ్గా కూడా లొకేట్ అయి ఉన్నాయి. వాటికి సంబంధించిన వాటిలో ఈ పోస్టుల యొక్క జాబ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2024 ఎస్టాబ్లిష్మెంట్ సెక్షను దీనికి సంబంధించింది. న్యూఢిల్లీ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరగటం జరిగింది. వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి కాల్ ఫర్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అప్లై చేసుకోమని అడుగుతున్నారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ పోస్ట్ ఏదైతే అనుకున్నామో పర్సనల్ అసిస్టెంట్, ఇది నోటిఫికేషన్లో 4th కాలంలో ఇవ్వబడింది. ఇది లెవెల్ 6 కింద వస్తుంది. దీంట్లో శాలరీ వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 వరకు కూడా ఈ బేసిక్ పే స్కేల్ అనేది ఇవ్వటం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా ఇవ్వటం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి, అవి నేను చివరిలో చెప్తాను. దీంట్లో టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 27 పోస్టుల వరకు ఉన్నాయి. అలాగే అదర్స్కి 12, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 7 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే హారిజాంటల్ వేకెన్సీస్ పీడబ్ల్యూసి, ఈఎక్స్ఎస్ఎం వాళ్ళకి కూడా విడివిడిగా ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత స్టెనోగ్రాఫర్, మనం ఇప్పుడు దాకా కూడా పర్సనల్ అసిస్టెంట్ గురించి చెప్పుకున్నాము. ఇది స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి సివి వాటి కిందకు వస్తుంది ఇది. అలాగే పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి బి కేటగిరీ కిందకు వస్తుంది. ఇప్పుడు మనం సి కేటగిరీలో ఉన్నటువంటి స్టెనోగ్రాఫరు, ఇది లెవెల్ 4 కింద వస్తుంది. 25,500 నుంచి 81,100 వరకు కూడా పే స్కేల్ అనేది ఉంది. ఈ మధ్యలో మనకి శాలరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు ఉంది. అలాగే టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 11 ఉన్నాయి, అదర్స్కి వచ్చేసరికి 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, అలాగే ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2, ఓడబ్ల్యూసీ వాళ్ళకి 4 పోస్టుల వరకు కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇందాక చెప్పిన పర్సనల్ అసిస్టెంట్ బి కేటగిరీ కిందకి వస్తుంది. ఇది ఇప్పుడు చెప్పినటువంటి స్టెనోగ్రాఫరు సి కేటగిరీ కిందకి మనకు రావడం జరుగుతుంది. ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసరికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. వీళ్ళు ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది రెండు రకాలుగా పెట్టడం జరుగుతుంది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆన్లైన్ అనేది జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కలిగి ఉంటారో వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి 100 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. అలాగే 7 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంగ్లీష్ వచ్చేసరికి 45 మినిట్స్లో మనం ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. అదే హిందీకి వచ్చేసరికి 60 మినిట్స్ కంప్యూటర్ మీద మనం ఇది చేయవలసి ఉంటుంది. అలాగే మనకి 5% వరకు కూడా మిస్టేక్స్కి ఈ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే 5%లో కనుక ఎవరు కనుక చేయబోయినట్లయితే 10% వరకు కూడా దాన్ని పెంచేటువంటి అవకాశం ఉంది. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అదే ఎవరైతే విజువల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఈ టైపింగ్లో కానీ వాటికి సంబంధించి
మనకి రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. దీనికి 80 words per minute ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కలిగి ఉండాలి. అలాగే ఇది 50 నుంచి 80 words కి 50 minutes, హిందీకి వచ్చేసరికి 65 minutes మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా 5% వరకు కూడా ఒమిషన్స్కి మిస్టేక్స్కి వీటికి ఇవ్వడం జరిగింది. అవి కనుక ఆ లోపల ఎవరు కొట్టలేకపోతే 10% వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా విజువల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి కూడా టైం అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు చెప్పాం కదా, ఈ టెస్ట్ వచ్చేసరికి పర్సనల్ అసిస్టెంట్ కానీ ఈ స్టెనోగ్రాఫర్ కానీ మనకి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మామూలుగా జనరల్గా అన్ని చోట జరిగేటువంటి పద్ధతి. వీటికి వచ్చేసరికి మనకి ఈ స్టెనోగ్రాఫరు, వీటికి వచ్చేటప్పటికి పర్సనల్ అసిస్టెంట్, వీటికి వచ్చేసరికి సిలబస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 50 questions ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 50 వరకు ఉంటాయి, డ్యూరేషన్ వచ్చేసరికి 35 minutes ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 questions ఉంటాయి, మ్యాక్సిమం వచ్చేసరికి 25 minutes ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్, అలాగే డ్యూరేషన్ వచ్చేసరికి 20 minutes ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 25 questions ఉంటాయి, అలాగే 25 marks ఉంటాయి, 25 minutes ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి 50 questions ఉంటాయి, 50 marks, అలాగే 40 minutes. అంటే టోటల్గా వచ్చేసరికి 150 questions ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 150, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది టైం వచ్చేసరికి 120 minutes ఉంటుంది. వీటిలో 50% మార్క్స్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది అందరు కూడా. ఇందాక మనము ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ చెప్పుకున్నాం కదా, అప్పర్ ఏజ్. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళు, పీడబ్ల్యూటీ అండ్ అదర్ సిడబ్ల్యూసెస్ 10 ఇయర్స్, పీడబ్ల్యూటీ ఓబీసీ వాళ్ళకి 13 ఏళ్ళు, పీడబ్ల్యూటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఉన్నారు. సో ఈ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు అందజేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా పూర్తి డీటెయిల్స్ అని పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఏ నోటిఫికేషన్ అయినా సరే మీకు ఫిలప్ చేసిన తర్వాత వాటిని భద్రపరచుకున్నట్లయితే మీకు ఎప్పుడు కావాల్సి వచ్చినా కూడా దానికి సంబంధించి మీరు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే వీటికి సంబంధించిన సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఉంది, అలాగే గుంటూరు, విజయవాడ కూడా ఉంది. సో అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా సెంటర్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో మీరు అక్కడి నుంచి కూడా పూర్తి డీటెయిల్స్ అనేది మీరు పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి మరిన్ని స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవటం ద్వారా కూడా వీటికి సంబంధించి పూర్తి అప్డేట్స్ పొందేటువంటి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసరికి 9 సెప్టెంబర్ 2024 నుంచి కూడా midnight 30 సెప్టెంబర్ వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ అనేది 10 డేస్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ ఇస్తారని చెప్పి చెప్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నవంబర్లో ఉండొచ్చని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.